ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి అలుపెరగని కృషి పట్టుదలతో విద్యనభ్యసించి ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరెన్నికగని సిమెంటు రంగానికి భారత పారిశ్రామిక వృద్ధికి అలుపెరగని కృషి సెలిపిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బివి రాజు గారు. జీవితంలో ఎంతో ఉన్నతిని సాధించిన తన జన్మభూమికి ఏదో చేయాలనే తపనలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బివి రాజు ఫౌండేషన్కు శ్రీకారం చుట్టారు. ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు అవిరాళంగా కృషి చేస్తూ నూతన వరవడిని సృష్టిస్తున్నారు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ కెవి విష్ణురాజు గారు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు మన పెద్దలు. ఇదే నానుడిని ఒక బాధ్యతగా, ఒక యజ్ఞంగా, ఒక తపస్సుగా స్వీకరించి గడిచిన కొన్ని రోజులుగా సమాజ సేవలో నిమగ్నమైంది శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బివి రాజు ఫౌండేషన్. కోవిడ్-19 బారిన పడిని అలజడి సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రెక్కాడితేగాని డొక్కాడని దిగువ మధ్యతరగతి వారికే కాకుండా రోజువారీ పనుల ద్వారా తమ కుటుంబాలను నెట్టుకొస్తున్న ఎన్నో కుటుంబాలలో ఒక ఆశాదీపం, ఒక నమ్మకం, ఒక విశ్వాసాన్ని కలిగించింది డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ మరియు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ. భీమవరం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఏవి రామన్నారు. భీమవరం టౌన్లో ఉన్న నిరుపేదలకి ఆహారం అది పంపిణీ చేసేటప్పుడు నా వారి దృష్టిలో ఈ లాక్డౌన్ ఏరియాలో పేదవారు చాలా ఇబ్బంది పడుతున్నారని, వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని వారికి తెలియపరిచిన వెంటనే బివి రాజు కాలేజీ అండ్ విష్ణు ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన ఆ యజమాన్యం వాళ్ళు చాలా చక్కగా కూరగాయలు వ్యక్తులకి, కుటుంబాలకి 300 మందికి కూరగాయలు అది పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారి సేవలను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చిన మీదట మన వాలంటీర్ల ద్వారా ఇది పంపిణీ చేయడం జరుగుతుందని. కరోనా వచ్చి మేమందరం పనులు లేకుంటున్నాం కానీ మాకు మరి మేము సంతోషంగా మా కుటుంబం భోజనం చేయడానికి మాకు భోజనాలు సప్లై చేశారండి, వారికి మా ధన్యవాదాలు. కరోనాపై పోరాటంలో ముందు వరుసలో నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయక పోరాడుతున్న పోలీసులకు, పారిశుద్ధ్య కార్మికులకు మరియు ఆశా వర్కర్లకు మాస్కులు, శానిటైజర్లను వితరణ చేసింది. చాలా మందికి కనీసం ఒక 500 మెంబర్స్ కి సరిపడే వెజిటబుల్స్, అలాగే గ్లౌజెస్, అలాగే శానిటైజర్స్, అలాగే చాలా మెటీరియల్ తోటి బ్రెడ్స్ అన్ని విష్ణు కాలేజ్ వాళ్ళు చాలా వాళ్ళని గ్రేట్ఫుల్ గా చెప్పుకోవాలి. ఈ సమయంలో కరోనా వైరస్ వ్యాప్తిని బట్టి మరి వైద్య సిబ్బందిగా మమ్మల్ని ప్రేమించి మరి మా అందరికీ ఈ రైస్, ఈ బ్రెడ్, ఈ శానిటైజర్స్, మాస్కులు ఇవన్నీ ప్రొవైడ్ చేసినటువంటి బివి రాజు ఫౌండేషన్ మేనేజ్మెంట్ వారికి, డిపార్ట్మెంట్ అధికారులు అనేటువంటి వారందరికీ కూడా మరి మా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. బీవీరాజు విద్యా సంస్థల, విష్ణు విద్యా సంస్థల వారి విష్ణురాజు ఆధ్వర్యంలో మరి 38వ వార్డు పేద ప్రజలందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అందులో ఈరోజు 38వ వార్డు నుంచి మొత్తం 2000 కుటుంబాలకి మరి భోజనాలు, బియ్యం అన్నీ కూడా ఉచితంగా సప్లై చేస్తున్నారు. కనుక మరి మా 2 వార్డుల ప్రజల తరఫు నుంచి కూడా విష్ణురాజు గారికి, విద్యా సంస్థల సిబ్బందికి మేము కూడా ఉంటామని ప్రతిపక్షాలు తెలిపింది. కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ బాగా భయపెడుతుంది. అది ప్రజలు ఎవరో బయటికి వెళ్ళని పరిస్థితుల్లో మా కాలేజీ విష్ణురాజు గారు ప్రజలందరికీ నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో కావలసిన ఆహార పదార్థాలు, అలాగే ఫ్రూట్స్, ఫ్రూట్స్ అన్నీ సప్లై చేస్తున్నారు.
ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి 38 వార్డు ప్రజలందరూ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అనునిత్యం ఒక యజ్ఞంగా ఒక తపస్సుగా భావించి కళాశాల పరిసర ప్రాంత ప్రజలకు దాదాపు 7,000 ప్యాకెట్ల ఆహార మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంచి వారి జీవితాలలో ఒక నూతన ఉషస్సును శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ నింపింది. నమస్కారం అండి. బివిరాజు గారి స్వస్థలండి. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ ప్రకటించి నాలాంటి పేదలకి సరైన పోషణ లేక మనులు లేక తిండి కూడా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో మన విష్ణు కాలేజీకి సంబంధించిన యాజమాన్యం మాకు ఫుడ్ పంపించి ఆదుకుంటున్నారు. వారికి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. మా నెల్లూరు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఒక నెల పాటు ఉన్నాము. ఇప్పుడు వైరస్ వచ్చేసిందని తిరిగి వెళ్దామంటే వీలు కాలేదు. భోజనానికి నలిగిపోతామంటే విష్ణు కాలేజీ వాళ్ళు వచ్చి మాకు భోజనాలు అనుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా విలేకరులకు విష్ణు కాలేజీ తరపు విద్యాసంస్థ తరపున ఆర్థిక సహాయం ఉందా నిత్యావసర వస్తువులు కూరగాయలు అందించడం అన్ని వర్గాలతో పాటు సమాజంలో విలేకరులు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో తిరుగుతూ ఉంటారు. ప్రతి నిత్యం తిరుగుతూ ఉంటూ అనేక ఒడిదుడుకులను ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించి ఎటువంటి సహాయం చేయడం అంతైనా విన్నాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి బీవీరాజు ఫౌండేషన్ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరంలోని మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నిత్యావసర వస్తువులు కూరగాయలు తదితర సామాగ్రిని అందచేయడం జరిగింది. స్వర్గీయ బీవీరాజు గారు ఉన్నప్పటి నుంచి కూడా భీమవరం పాత్రికేయ రంగానికి బీవీరాజు ఫౌండేషన్ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ శ్రీ విష్ణురాజు గారు ఇప్పుడు కూడా మాకు అండగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారి మరి ఇస్తున్న ఇబ్బంది మనందరికీ తెలుసున్నదే. జీవనోపాధి ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ముఖ్యంగా మనకి ఈ గ్రామానికి బీవీరాజు గారి సంస్థ ఆయన మనవడు విష్ణురాజు గారు మరి ఎంతో మంచి మనసుతో గౌరవంగా ఈ గ్రామాన్ని మనం అందరూ ఆదుకోవాలి. ఈ ప్రాంత ప్రజలందరికీ మనం ముందుకు తీసుకెళ్లాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం పూర్తి స్థాయిగా స్థాయిలో సహాయ సహకారం చేయాలని చెప్పి మరి వాళ్ళకి ఒక నెలకు సరిపడి కుటుంబానికి కిరాణా ఖర్చులు అన్ని కూడా ఇచ్చి మరి ఆదుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. అది కోవాడ మాజీ సర్పంచ్ నా పేరు యోహాను. బీవీరాజు గారి కాలేజీ నుంచి బియ్యం కూరగాయలు పప్పులు బ్రెడ్ ప్యాకెట్స్ ఇవన్నీ పంపిణీ చేస్తున్నారు. దానికి మీరు అందరూ సహకరించారు. కొవ్వాడ నగరంలో నివసిస్తున్న చాలా మంది పేదలు నిత్యావసర వస్తువులు లేక అదేవిధంగా ఆహార ధాన్యాలు కూడా అడుగంటి చాలా ఇబ్బందులు పడే సమయంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీస్ చైర్మన్ కేవీ విష్ణురాజు గారి ఆధ్వర్యంలో పేదలందరినీ గుర్తించి వారి వారి అవసరాల నిమిత్తం ఏ రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ తీర్చడం జరుగుతుంది. మా గ్రామం తరఫున విష్ణు కళాశాల యాజమాన్యం వారికి అలాగే చైర్మన్ కేవీ విష్ణురాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు సార్. కరోనా లాక్డౌన్ సందర్భంగా పవార్ గ్రామంలో ఈ బీవీరాజు గారు ఎగ్జిబిషన్ పౌరులకు మాకు చాలా గర్వం సగర్వం. ఇందులో భాగంగా ఇంట్లో ఉపయోగించే వస్తువులు పంచదార బియ్యం నూనె వగేరా అన్ని ఆశవర్తకి పారిశుద్ధ్యంగా ఇవ్వడం జరిగింది. బీవీరాజు కళ యాజమాన్యం గారికి మా పవార్ తరఫున తెలుస్తాం. ఇటువంటి మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆశిస్తూ మా గ్రామం తరఫున ఈ బీవీరాజు గారి కళ ఎగ్జిబిషన్కి మా ధన్యవాదాలు తెలుపుతాం. పనులు లేక వారు చేసుకున్నకే మరి పని భుక్తి ఆటంకం అయిపోయిన కారణంగా మాకు మా సమీపంలో ఉన్న విష్ణు కాలేజీ బీవీరాజు ఫౌండేషన్ వారు మా గ్రామాలకి అన్నవరం కొవ్వాడ పంచాయతీ వారికి ఎంతో సహకారిగా ఉండి మరి ఎన్నో విధాలుగా 2-3 సార్లు అల్పాహారం మరి బియ్యం భోజనాలు కందిపప్పు మరి ఈ విధంగా మాకు ఎన్నో విధాలుగా మాకు సహాయం చేసి మమ్మల్ని ఆదుకుని చున్నారు. మన వెల్టూరు గ్రామానికి కృష్ణ కాలేజీ వారు మన శాఖ రమేష్ గారు కానీ ఇంకా మిగతా వారు కరోనా వైరస్ నిమిత్తం ఊళ్ళో నుంచి ఎవరు బయట గ్రామాలకు వెళ్ళి పనిచేసుకుంటారు ఇబ్బందిగా ఉంది కాబట్టి మన గ్రామస్తులందరికీ ఈరోజు ఫుడ్ అరేంజ్ చేసి మొత్తం అందరికీ ఉచితంగా బిర్యానీ పట్టలు ఇస్తున్నారు. మా గ్రామానికి చేస్తున్నందుకు ఎడాసిన గ్రామాన్ని నేను మనతో బాగా చూస్తున్నందుకు మా గ్రామం తరఫున మా వాలంటీర్ తరఫున మా పంచాయతీ తరఫున కృతజ్ఞత ఉంటుంది. నమస్కారం అండి. మన యనందూరు గ్రామానికి బీవీరాజు సంస్థ నుంచి ఈ యొక్క ఉచిత నిత్యవసర సరుకులు శానిటేషను ఇవన్నీ కూడా మనకి పంపిణీ చేశారు. పంచాయతీ స్టాఫ్కి రెవెన్యూ సిబ్బందికి మిగతా సిబ్బంది కూడా పంపిణీ చేశారండి. అందరికీ ధన్యవాదాలు. ఆకాశ నగరం సంజీవ్ నగరంకి విష్ణు కాలేజీ తరపు నుంచి చాలా సాయం చేశారు. వాళ్ళందరికీ మా ధన్యవాదాలు.
బీవీరాజు ఫౌండేషన్ వారు మన గ్రామంలో శానిటేషన్ వర్కర్స్కి అందరికీ రెవెన్యూ పంచాయతీ వారికి కూడా మంచి హృదయంతో ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మా గొల్లలకోడేరు గ్రామ పంచాయతీ తరఫున వారికి మా సంస్థ వారికి కాలేజీ వారికి విష్ణు కాలేజీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. బియ్యం, వంట నూనె, పప్పు, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులు మరియు మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు లాంటి కరోనా నివారణ వస్తువులను సైతం పారిశుద్ధ్య సిబ్బందికి మరియు ఆరోగ్య సిబ్బందికి వితరణ చేయడం జరిగింది. బీవీరాజు కాలేజీ నుంచి విష్ణురాజు గారు శానిటేషన్ సిబ్బందికి మొత్తం స్టాఫ్ అందరికీ పంపించారండి. ఫుడ్, మళ్ళీ శానిటైజర్లు అన్నీ కూడా పంపి కూరగాయలు కూడా పంపించారండి. నా పేరు ఎం హరిప్రసాద్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ చించినాడ. ఈ లాక్డౌన్ కారణంగా, కోవిడ్-19 కారణంగా మన పారిశుద్ధ్య కార్మికులకు మరియు గ్రామ సచివాలయ సిబ్బందికి మరియు వాలంటీర్లకు మన విష్ణు కాలేజీ తరఫున ఈ ఏదైతే సహాయం ఫౌండేషన్ ద్వారా సహాయం చేసి ఉన్నారో రాజుగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మన ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నిరాశ్రయులుగా ఉన్నటువంటి యాచకులు, కులవృత్తులు, కొంతమంది వలస కార్మికులు ఇక్కడ ఉంచడం జరిగింది. వాళ్ళకి విష్ణు కాలేజ్ నుంచి కొంతమంది దాతలు వచ్చి కొన్ని వాళ్ళకి ఫ్రూట్స్, బ్రెడ్, దుప్పటి ఇలాంటివి కొన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా ఇన్స్టిట్యూట్ తరఫున, మా నిరాశ్రయుల తరఫున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అందులో ఒక ఒడిశా సీత కామ్ కానీ వెళ్ళి అవి తో కానీ లాక్డౌన్ బహుత్ దిక్కత రో కానీ వెళ్ళి తో డిమార్ట్ మే లేబర్ కామ్ కర్తే హమే అప్ చాలీస్ ఆదమీ హై తో విష్ణు కాలేజ్ జాకే అప్ లోగ్ అప్నే కో ఖానే కో దియా హై ఇస్కే లియే హమ్ లోగ్ బహుత్ శుక్రియా అదా కర్ రహే హం కాలేజ్ వాలే. కరోనా వైరస్ ప్రభావంతో భీమవరం చుట్టుపక్కల అనగా భీమవరం పట్టణం, పాలకొల్లు, వర్షాపురం, పెనుగొండలో పాజిటివ్ కేసులుగా నమోదైన వారికి క్వారంటైన్ చేయకుండా వారి ఆరోగ్యం యొక్క బాగుపడాలి, మెరుగైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో బీవీరాజు, శ్రీ బీవీరాజు కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారి తరఫున శ్రీ బీవి విష్ణురాజు గారు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి భీమవరం పురపాలక సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. విష్ణురాజు గారు ఈరోజు మా ఎంఆర్ఎల్ చిల్డ్రన్ హోమ్ కూడా ఈ ఆహార పదార్థాలు పంపించారు. ఇప్పుడున్న అనాథ బిడ్డలందరికీ వారి భోజన పదార్థాలు పంపించినందుకే వారికి, వారి స్టాఫ్కి, రాజుగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమం సందర్భంగా మరి విష్ణురాజు గారు తరపుగా మాకు బియ్యము, డబ్బులు, పులిహోర, స్వీటు ఇస్తున్నారండి. మరి లాక్డౌన్ సందర్భంగా మరి మాకు ఇటువంటి సహాయం చేసినందుకు మరి విష్ణురాజు గారి ఫౌండేషన్కి, అందులో పనిచేసే వారి అందరికి కూడా కాలనీ తరపుగా వందనాలు చెల్లిస్తున్నాను. సమాజంలో మన చుట్టూ ఉన్న పేద ప్రజల యొక్క శ్రేయస్సు, అభ్యున్నతి మనకు నిజమైన సంతృప్తిని కలిగిస్తుంది అన్న విశ్వాసం శ్రీ విష్ణురాజు గారిది. ఆయన అభీష్టం మేరకు కరోనాపై పోరులో ముందు వరుసలో నిలబడి వీరోచితంగా పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా భీమవరం పరిసర గ్రామాల ప్రజలకు కలిపి దాదాపు 22,000 మంది ఆపన్నులకు సహాయహస్తం అందించి వారికి ఈ కష్టకాలంలో చేదోడు వాదోడుగా నిలిచింది శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బీవీరాజు ఫౌండేషన్. డాక్టర్ బివి రాజు గారి ఆశయాలతో సొసైటీ చైర్మన్ శ్రీ విష్ణురాజు గారి యొక్క సూచనలు మరియు ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరిగింది. సమాజ శ్రేయస్సుకు మరియు అభివృద్ధికి శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు డాక్టర్ బివి రాజు ఫౌండేషన్ ఎప్పుడూ క్రియాశీలక పాత్ర పోషించడానికి పూర్తి సన్నద్ధతతో ఉంటూనే ఉంటుంది.